తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. రాజా సింగ్ ఎప్పుడు వస్తానంటే అప్పుడు శ్రీశైలంలో పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధమన్నారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో పైకి రావాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని 40 సంవత్సరాల నుంచి వాళ్లు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారన్నారు. రజాక్ అనే వ్యక్తి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తాను 9 సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు బినామీ ఎలా అవుతాడన్నారు. అతను పార్టీ కార్యకర్త మాత్రమేనని అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదన్నారు. లైకులు కొట్టడం ఎవరికి పంపించడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటేసారి సమాధానం చెప్పదలుచుకున్నా. రాజా సింగ్ మన ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ విక్రయాలు మధ్య విక్రయాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. లేకపోతే ఈ యొక్క మాంస విక్రయాలు ఆవు మాంసము గొడ్డు మాంసం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా హిందువులమే, బ్రహ్మాండమైనటువంటి భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళం. నీ నోటికి ఏది వచ్చినా మాట్లాడుతూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేసిన దానికి కట్టుబడి రా. నేను లోకల్ ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది. చక్రపాణి రెడ్డి అంటే ఈరోజు ఎన్నో రకాలుగా టెంపుల్ని అభివృద్ధి చేసినా తెలియకపోతే తెలుసుకో. ఈరోజు దాదాపు 500 కోట్లు పెట్టి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్లు నేను ఏ ఎవరి హయాంలో జరిగినాయి తెలుసుకో. తెలియకపోతే నేను చెప్పాను నీ డేట్ కూడా ఇచ్చా. నువ్వు ఒక్కటి కూడా నిరూపించగలిగితే నాకు తెలిస్తే నా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఏదైనా అలాంటివి అంటే తెలియపరచండి. నోటికి అది వస్తే ఎమ్మెల్యేలు కదా అని చెప్పి ఏదో బీజేపీని ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఎవరు మీదనో ఒక రజాకు మీద తుపాకీ పెట్టి పేల్చుతానంటే కుదరదు. రజాకు మాకేం సంబంధం? 40 సంవత్సరాలు ఆయన భార్య బ్రాహ్మణ ఉత్తమరాలు, చాలా భక్తిపరాలు కూడా చెప్తా ఉన్నాను నేను. నీకు తెలుసలేదో ఎప్పుడు అమ్మవారి గుడిలో ఉంది ఈవో గారు ప్రతిమాలి. ఈవో గారు మళ్ళీ చెప్తున్నా, ఈవో గారు ప్రతిమాలి. అమ్మ నువ్వు భక్తిరాలు భక్తిపరాలు, ఆవులు చూసుకుంటే వాళ్ళు ఎవరు రాకున్నారమ్మా అని చెప్పి బ్రతిమాలితే ఆమె ఆవుల దగ్గర ఉంది. 300 గోవులు చనిపోయినాయి, గోవు గోవులు చనిపోయినాయి. నిజంగా మీరంతా మీకు ఆడవాళ్ళు లేరా? మీకు అక్క చెల్లెలు లేరా? ఆయమ్మ ఎన్ని రోజుల నుంచి ఈరోజు టెన్షన్ పడతా ఆయమ్మ బాధపడతా ఉంది. ఏమైనా మతం తీసుకుంది ఆయమ్మ? ఏమైనా ఇస్లామిక్ మతమో లేకపోతే ఈరోజు మన ముస్లింల మతం ఏమైనా స్వీకరించింటే